రాష్ట్రంలో ఇంతగా నేరస్తులు ఉన్మాదులు పెట్రైపోతున్నారంటే దానికి కారణం ఎవరు? ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైనా ఒక ఇష్యూ ఇలాంటిది జరిగినప్పుడు వెంటనే కనుక చర్యలు చేపట్టుంటే నేరస్తులకి భయం ఉండేది, ఇలాంటివి జరిగే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఈరోజు ఏ విధంగా కాలకేయులై ఆడపిల్ల జీవితాలతో చలగాడమాడుతున్నారు అంటే వారికి ఈ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి గారు ఇస్తున్న ధైర్యం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే గుంటూరులో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారో అక్కడే నవీన్ అనే ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు ఏ విధంగా అమ్మాయి మీద దాడి చేస్తే ఆ దాడిలో అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఆ కూటమి ప్రభుత్వం నుంచి అక్కడికి వెళ్ళలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అనిత గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరూ కనీసం ఫోన్ చేసి అమ్మాయికి మంచి వైద్యాన్ని అందించండి, ఆ నేరస్తుని శిక్షించే విధంగా పోలీసులకి చెప్పాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు కూడా చెప్పకపోవడం అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారో మీరంతా కూడా గమనించాలి. కక్ష సాధింపు చర్యల కోసం వాడుతున్నారు, అలాగే తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టడానికి వాడుతున్నారు, అలాగే తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించుకొని పాత కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుల పేర్లు జతగలిపి వాళ్ళని వేధించడానికి ఉపయోగించుకుంటున్నారే కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ అసహాయులకు కానీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం, ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా పనిచేస్తున్నారని నేను అడుగుతున్నా. కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవుతున్నారు, చేతల్లో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు మాటలు మనం చూస్తాం, ఎప్పటికప్పుడు ఒక ప్రెస్ మీట్ చెప్పి అది చేసేయండి ఇది చేసేయండి ఎవరిని వదిలిపెట్టద్దండి అంటారు, చేతల్లో చూస్తే శూన్యం. తాను చేసిన తప్పులు బయటకు వచ్చే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏ విధంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో నడిపిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెప్తున్నాం, మీ చేతగానితనం వల్లే ఏ విధంగా వరదల్లో విజయవాడలో ఎంతోమంది నష్టపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీ చేతగానితనం, మీ పార్టీలో ఉన్న నాయకుల చేతగానితనం వల్లే ఈ 120 రోజుల్లో దాదాపుగా 74కు పైగా ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, తగలబెట్టడాలు జరిగాయి. దానికి మీ అసమర్థతే కారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా హోంమంత్రి ఒక మహిళ అయినందుకు మహిళకి రక్షించాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఎంత కేర్లెస్గా ఆమె మాట్లాడుతుందో మాటలు బట్టే అర్థమవుతుంది. రోజు నేను గన్నెత్తుకొని తిరగాల, రోజు నేను లాఠీ ఎత్తుకొని తిరగాల అని అడుగుతుంది. అమ్మ హోంమంత్రి గారు, మీరు గన్నెత్తుకొని లాఠీ ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పనిచేసే పోలీస్ వ్యవస్థని వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే చాలు. వాళ్ళని రాజకీయ కక్ష సాధింపుల కోసం పని చేయించుకోవడం కాకుండా మహిళల కోసం, అసహాయుల కోసం, ప్రజల కోసం వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఈ రాష్ట్రంలో ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి నేరాలు జరిగేది తగ్గుతుంది. జరగటానికి నేరస్తులు కూడా చేయటానికి భయపడతారన్న విషయాన్ని తెలుసుకోమని హోంమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఓడిపోయి 11 సీట్లు మిగిలిన ఇంకా వాళ్ళు నోళ్ళు ఆగట్లేదు. మధ్యన అందరూ అడిగితే నన్ను ఏంటన్నా నువ్వు మెత్తబడిపోయావు, మంచోడు అయిపోయావు. నేను ఎప్పుడు మంచోడిని, అసలు నేను ఎవరి జోలికి వెళ్ళను. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా,
చింత సచ్చినా మీకు ఇంకా పులుపు చావలా మీకు ఏమి రాదు నోట్లోంచి అలా చేస్తాం భవిష్యత్తులో నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది మూడు నెలలు కానీ నాలుగు నెలలు నేను ఒక్క మాట మాట్లాడాను కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి ఇది మంచి ప్రభుత్వమే కానీ మెత్తల ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి తొక్కి నారదిస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి చూస్తారు భవిష్యత్తులో మీకు మీరు మాకు మీకు చాలాసార్లు చెప్పాను మీరు మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను నేను మీకు గొడవే కావాలి నేను మీకు కోరినంత గొడవ ఇస్తాను కాబట్టి ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ సన్నాసుల్ని చితగొట్టి ఆడబిడ్డలకు రక్షణగా ఉండే గొడవ ఎందుకంటే నాకు సహనం పోయింది నాలుగు నెలలు చూశాను అలాగే ఉన్నత అధికారులకు కూడా ఇందాక క్లోజ్ డోర్ మీటింగ్ చేశాం సీక్రెట్స్ ఏం లేవు దీంట్లో ఎస్పీ గారికి ఉన్నత అధికారులందరికీ కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం ముందు సంక్షేమ హాస్టల్స్ లో బాలికల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఆడ సంక్షేమ హాస్టల్స్ లో బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా లేదా ఉందా నాకు తెలుసు ఎందుకంటే పిఠాపురం వెళ్తే సంక్షేమ శాఖలో హాస్టల్స్ లో ఆడపిల్లలకు అసలు బాత్రూమ్స్ లేవు ఏమన్నా కట్టిస్తా ఉన్నా పిఠాపురం ఒకటే నా సొంతం కాదు మన మన నియోజకవర్గం కూడా నా సొంతం రాష్ట్రం మొత్తం మా బాధ్యత కానీ ఎక్కడో చోట మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాం కానీ సిందాకు చెప్పిన మీటింగ్లో ఒకటే చెప్పాను సంక్షేమం ఈ క్రమంలో ఆడబిడ్డలకి క్షేమం చాలా ప్రయారిటీ ఇది దానికి సంబంధించి ఆడబిడ్డల మాన ప్రాణాలకు కానీ ఏమాత్రం తేడా వచ్చినా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఎస్పీ గారు కూడా ఒకటే చెప్పాను సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆడపిల్లల్ని మాన ప్రాణాలని చాలా నీచంగా మాట్లాడుతున్నారు యువర్ ఆల్ నోట్ బీన్ హైలైటెడ్ యువర్ ఆల్ బీన్ ఫిక్స్డ్ మీరందరినీ కూడా గుర్తిస్తున్నాం మీరెవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు మీరు ఫేక్ కూర్చోబెట్టి డీప్ ఫేక్ ఫొటోస్ తోటి కానీ టెక్నాలజీతో మీరు ఏమి చేద్దాం అనుకున్నా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు టెక్నాలజీ పెరిగిపోతుంది కానీ శిక్షలు పెరగట్లేదు అని మీకోసం డిజిటల్ యాక్ట్ వస్తుంది డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తుంది ఈ లోపల రాబోయే ముందే అసలు డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తే మీరందరికీ ఎలా ఉంటారో మేము తెలియజేస్తాం మొన్న మీటింగ్స్ లో కూడా నేను తెలియజేశాను నా వ్యక్తిగత అభిప్రాయం పర్సనల్ గా నేను తెలియజేశాను ఎవరు తప్పులు చేసినా దేర్ విల్ బి ఏ క్రిమినల్ రికార్డ్ ఆన్ దెమ్ మీరు కూర్చోబెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మేము మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తాం మీ ఆడబిడ్డలను మానాలు తీసేస్తాం ఇలా మాట్లాడితే దట్ ఇస్ అ క్రైమ్ ఆ క్రైమ్ విల్ బి నోటెడ్ ఇమీడియట్లీ మీ టైం స్టాంప్ తో సహా నోట్ చేసి పోలీస్ రికార్డ్స్ లో ఉంది అందుకని ముందుగానే చెప్తున్నాం ఇట్లాంటివి మీరు చేసిన మాకు గత ప్రభుత్వం అండు ఉంది మేము రోడ్ల మీదకి వస్తాం మేము మాలాగా పోరాటం చేస్తాం మీలాగా అంటే మేము చేసింది ధర్మ పోరాటం మేము అన్యాయం ఎదురు తిరగల మానవ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము పోరాటం చేశాం మేము వచ్చి ఏనాడు కూడా మేము ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలా మీ ఇంటి వాళ్ళ గురించి మేము అన్యాయంగా మాట్లాడలా ఆ నాయకుడు సొంత సోదరి ఆ నాయకుడి సొంత సోదరి నా ప్రాణాలకి రక్షణ కావాలి అదనంగా సెక్యూరిటీ కావాలంటే అమ్మ మీ అన్న కల్పించలేకపోయడేమో కానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం మీ ప్రభుత్వం అందరూ భద్రంగా ఉంటాం